రోజా వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నగరిపై ఫోకస్ చేసేందుకు కసరత్తును ప్రారంభించేశారు. అయితే వచ్చే 5 ఏళ్ళు తాను పనిచేయడానికి జగన్ ముందు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టారట. పార్టీలో తన వ్యతిరేకులకు చోటు ఉండకూడదని జగన్కు ఫిర్యాదు చేశారు రోజా. దీంతో పార్టీ నుండి రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన 2 ఇద్దరిని సస్పెండ్ చేశారు జగన్. దీంతో రోజా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మరోవైపు రోజా పార్టీ మారుతున్నారనే వార్తల నేపథ్యంలో తాజాగా రోజాను అధికార ప్రతినిధిగా ఎంపిక చేశారు జగన్. దీంతో ఫైర్ బ్రాండ్ మళ్లీ తనదైన శైలిలో రెచ్చిపోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా అనుకున్నది సాధించారు అని అంటున్నారు. ఆమెను నగరిలో సాఫీగా పనిచేసుకోనియకుండా 5 ఏళ్ల పాటు ముప్పు తిప్పలు పెట్టిన జంటను వైసీపీ నుంచి పంపించి వేయగలిగారు. ఎన్నికల్లో ఆ జంట వైసీపీకి రోజాకి వ్యతిరేకంగా పనిచేయడమే కాదు టీడీపీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు. దాంతో రోజా దారుణమైన ఓటమి చవిచూశారు. ఇందుకీ ఆ జంట ఎవరంటే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి. ఈ ఇద్దరు రోజాకు కంట్లో నలుసుగా మారారు. జగన్ నగరిలో ఒకసారి ముఖ్యమంత్రిగా నిర్వహించిన కార్యక్రమంలో రోజాను శాంతిని ఒక్కటిగా ఉండాలని చెయ్యి కలిపారు. అయితే జగన్ కలపాలని చూసినా కేజే శాంతి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటు రోజా కూడా అయిష్టంగా చేయి చాచి వెనక్కి తీసుకున్నారు. ఆ సంఘటనతోనే నగరిలో రోజా విజయం కష్టమని తేలిపోయింది. దానిని నిజం చేశాయి తాజా ఫలితాలు. ఓడిన తరువాత 3 నెలల పాటు రోజా నగరిలో లేరు. అలాగే వైసీపీలో కూడా సౌండ్ చేయలేదు. ఆమె లేటెస్ట్గా జగన్తో తాడేపల్లి నివాసంలో చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షలో కనిపించారు. అయితే ఆమె రావడం వెనుక కారణాలు ఉన్నాయని అంటున్నారు. నగరిలో తాను సవ్యంగా పనిచేయాలంటే ఫ్రీ హ్యాండ్ ఆమె కోరుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా పార్టీలో తన వ్యతిరేకులు ఎవరూ ఉండకూడదని ఆమె గట్టిగానే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఆమె మాటకు వైసీపీ హైకమాండ్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో కేజే కుమార్ దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం ఆ వెంటనే వెలువడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ భరత్ ప్రకటించారు. అయితే ఈ ఇద్దరే కాదు, మరికొందరు కీలక నేతలు రోజాకు నగరిలో వ్యతిరేకిస్తున్నారు. వారు బలమైన నాయకులుగా ఉన్నారు. వారి మీద యాక్షన్ కి రోజా పట్టుబట్టినా చర్యలు లేవు అని అంటున్నారు. వారి విషయంలో చిత్తూరు జిల్లాలోని అగ్రనేత అండ ఉండడం వల్లనే అలా జరిగింది అని ప్రచారం సాగుతోంది. మరోవైపు నగరిలో రోజాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆమెపై మరో బాధ్యతను కూడా పెట్టారు జగన్. రోజాని వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. కూటమి ప్రభుత్వంపై చేయనున్న పోరాటంలో రోజా కీలక పాత్ర పోషించాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఫైర్ బ్రాండ్ కు మైక్ ఇచ్చారంటూ వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కొంతకాలంగా రోజా పార్టీ మారుతున్నారంటూ వార్తలు షికారు చేశాయి. కానీ ఈ మీటింగుతో ఆ వార్తలన్నిటికీ చెక్ పెట్టేశారు రోజా. మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇకపై నిత్యం వార్తల్లో ఉండేలా టైం టేబుల్ను సిద్ధం చేసుకుంటున్నారట. మరోవైపు 5 ఏళ్ల పాటు నగరిలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు తిరిగి ఏపీలో చురుకుగా రోజా వ్యవహరించేలా అధినాయకత్వం ఈ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది. మరి ఆమె పూర్తిస్థాయిలో పార్టీ యాక్టివిటీస్లోకి వస్తారా అన్నది చూడాల్సి ఉంది.